Hi friends, welcome to GJP Bitbank. So, manam geography rozu koda odiyum 8 gantalaki geography questions cheppukodam jarugutundandi. Alage madhyanam 12 gantalaki AP history bits, sayantram 5 gantalaki Indian history bits, alage ratri 9 gantalaki polity bits anni koda manam mana GJP Bitbank channel lo cheppukodam jarugutundi. So tappakunda GJP Bitbank channel ki subscribe chesukoni pakkanunna bell icon tappakunda click cheyandi. Alage GJP Telugu అనే మా ఆండ్రాయిడ్ యాప్ ని మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథ్మెటిక్ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. సుమారుగా మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి. బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఇద్దరికీ అర్థమయ్యేలా మనం క్వశ్చన్స్ ని తెలుగులో మరియు ఇంగ్లీష్ లో పెట్టడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఓకే, మనం ఈ రోజు బిట్స్ మనం చూద్దాం. ఇప్పుడు 241st question. The pilgrims of Kailash Manasarovar have to pass through which pass to enter into Tibet? మనకి జనరల్గా ఎప్పుడన్నా మీరు అప్లై చేసుకున్నారనుకోండి కైలాష్ మానసరోవర్ యాత్రకి, అప్పుడు మీకు లీపు లేక్ పాస్ అని ఉంటుంది. లీపు లేక్ ఇట్లా ఉంటుంది పాస్, అక్కడి నుంచి ఇట్లా టిబెట్కి తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది మానసరోవర్ యాత్రకి. సో లీపు లేక్. అయితే మీకు అడిషనల్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్తున్నాను, మనకి నాథులా ఉంది కదా, ఈ నాథులాను కూడా ఈ మధ్యన ఓపెన్ చేశారు. 2006లో ఓపెన్ చేశారని మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. సిక్కింలో ఉంటుంది ఇది, ఇండియా చైనాకి మధ్యలో ఉంటుంది నాథులా పాస్. నాథులా నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 2013లో మనకి ల్యాండ్ స్లైడ్లు, వరదలు అవన్నీ వచ్చినాయి కదండి ఆ ప్రదేశంలో, చాలా ఎక్కువ ఉత్తరాఖండ్ ఆ ప్రదేశంలో. దాంతో ఈ నాథులా పాస్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. నాథులా పాస్ బాగా డ్యామేజ్ అయిపోయింది. అందుకనే జనరల్గా ఇప్పుడు మనకి లీపు లేక్ పాస్ నుంచే తీసుకెళ్తున్నారు యాత్రికుల్ని. కానీ టెక్నికల్గా మాట్లాడాలి అంటే జాగ్రఫికల్గా నాథులా నుంచి కూడా వెళ్ళొచ్చు మానసరోవర్ యాత్రకి. కాబట్టి ఈ ప్రశ్న అడిగి ఆప్షన్స్లో లీపు లేక్ ఇస్తే లీపు లేక్ అని పెట్టండి. లీపు లేక్ ఇవ్వకుండా నాథులా ఇచ్చాడు అనుకోండి, నాథులని పెట్టాలి. మనం ఆన్సర్ ఇస్తే లీపు లేక్ అని పెట్టాలి, ఎందుకంటే జనరల్గా మనం ఈ రూట్నే ఫాలో అవుతాము. ఇక్కడ మనం చూసుకుంటే ఒక న్యూస్ చూడండి, ఇది ఒక న్యూస్ ఆర్టికల్. ఈ న్యూస్ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే ITBP అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క హెడ్ డైరెక్టర్ జనరల్ ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర గురించి అరేంజ్మెంట్స్ అవన్నీ ఏ విధంగా చేశారు, తన స్వయాన్గా వెళ్ళి అక్కడ పర్యవేక్షిస్తున్నాడు అనమాట. సో అదే ఇక్కడ న్యూస్, ITBP DG విజిట్స్ లీపు లేక్ పాస్ టు రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే మానసరోవర్ యాత్రకి లీపు లేక్ పాస్ని తను అరేంజ్మెంట్స్ని పర్యవేక్షిస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, కైలాష్ మానసరోవర్ యాత్రని లీపు లేక్ పాస్ ద్వారానే వెళ్ళవచ్చు. కాబట్టి మీరు న్యూస్ ఎప్పుడైనా చూసినప్పుడు ఈ విధంగా చదవాలి ఫ్రెండ్స్. మనకి జాగ్రఫికల్గా ఎట్లా చూడొచ్చు, దీన్ని పొలిటికల్గా ఎట్లా చూడొచ్చు, అట్లా రకరకాలుగా మనం పెట్టుకోవాలి. ఈ ఒక్క న్యూస్ ఆర్టికల్లోనే ఈ క్వశ్చన్ వచ్చేసింది చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ, మానసరోవర్ యాత్ర వెళ్లాల్సిన వాళ్ళు ఏ పాస్ పాస్ అవుతారు అంటున్నాడు. ఏ పాస్ ఎంటర్ అవుతారంటే లీపు లేక్ పాస్. అది మనకి ఈ న్యూస్ చదివినప్పుడు మనం కనుక కొంచెం డెప్త్గా అర్థం చేసుకుంటే ఈ న్యూస్ని జియోగ్రఫికల్గా మనకి బిట్ మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. 242nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్స్ ది లాంగెస్ట్ బార్డర్ విత్ ఇండియా? కింద 4 దేశాలు ఇచ్చాడు. ఏ దేశం భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు కలిగి ఉంటుంది అంటున్నాడు. ఈ క్రింద దేశాలలో ఏది భారత్తో పొడవైన సరిహద్దుని కలిగి ఉంటుంది అనే ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్. దాదాపుగా 4097 కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది ఫ్రెండ్స్ బంగ్లాదేశ్, 4096 కిలోమీటర్స్. మనకి బంగ్లాదేశ్ అనేది లాంగెస్ట్ బౌండరీ ఉంటుంది ఇండియాతో, 4096 కిలోమీటర్స్. స్టేట్స్ పరంగా మాట్లాడితే 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటాయి. అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్. అస్సాం 262 కిలోమీటర్స్, త్రిపుర 856 కిలోమీటర్స్, మిజోరం 180 కిలోమీటర్స్, మేఘాలయ 44 కిలోమీటర్స్, వెస్ట్ బెంగాల్ చూడండి 2217 కిలోమీటర్స్. చాలా ఎక్కువ సరిహద్దు బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. అందుకనే బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్గా వెస్ట్ బెంగాల్కి వలసలు వచ్చేస్తున్నారు అని మనం అప్పుడప్పుడు కరెంట్ అఫేర్స్లో చదువుతుంటాం. ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా ఇస్ నోన్ యాజ్. మనకి ఇండియాలో పశ్చిమ తీరం ఉంటుంది కదండి, పశ్చిమ తీరంలో నార్త్ టైప్ అంటే ఇక్కడ ముంబై, గోవా ఆ ప్రాంతాన్ని కోన్కన్ కోస్ట్ అంటాం. ఆల్రెడీ ఇది మనము ముందు క్వశ్చన్స్లో చూడడం జరిగింది, ఇది కోన్కన్ కోస్ట్ అంటాం. ఈస్టర్న్ ఘాట్స్ని ఏమంటాం మనము, కోరమండల్ కోస్ట్ అంటాము. మనకు కోరమండల్ ఎక్స్ప్రెస్ అని కూడా ఒక ట్రైన్ పేరు ఉంటుంది, అది ఇట్లా వెళ్తుంటుంది అనమాట దాని యొక్క రూట్.
కాబట్టి కోన్కన్ కోస్ట్ అంటాం దీని యొక్క ఆన్సర్, కోన్కన్ తీరము. అరకన్ యోమా ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హిమాలయస్ లొకేటెడ్ ఇన్. మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మీకు ఏమని చెప్పాను గుర్తుందా? మీరు అప్పుడు మెన్షన్ చేసుకోవాల్సి, నోట్స్లో రాసుకుంటే ఖచ్చితంగా ఇది గుర్తుండేది ఫ్యాక్ట్. ఏమని చెప్పానప్పుడు మీకు నేను, అరకన్ యోమా అనేది హిమాలయ పర్వతం యొక్క ఎక్స్టెన్షనే. హిమాలయ పర్వతాలు కొంచెం ఇట్లా టర్న్ అవుతాయి, కొంత దూరం వెళ్ళిన తర్వాత మయన్మార్ లోపలికి వెళ్తాయి. మయన్మార్లో ఈ హిమాలయాలకు ఎక్స్టెన్షన్నే అరకన్ యోమా అంటారు అని మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అదే, అరకన్ యోమా ఏ ఎక్కడ దేంట్లో ఉన్న హిమాలయాల యొక్క పొడిగింపు అంటాడు. అంటే మయన్మార్లో ఉన్న హిమాలయాలకు పొడిగింపు, బర్మా అంటారు దీన్ని బిఫోర్. సో అరకన్ యోమా ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హిమాలయస్ లొకేటెడ్ ఇన్ మయన్మార్. యరకుడ్ హిల్ స్టేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ సిచ్యువేటెడ్ ఆన్ ది. మనకి కింద నాలుగు హిల్స్ ఇచ్చాడండి, కాడమం, నీలగిరిస్, షెవరా హిల్స్, జావది హిల్స్. యారాకుడ్ అనే ప్రదేశము ఏ హిల్ స్టేషన్ పైన, ఏ పర్వతాలపైన యారాకుడ్ అనే హిల్ స్టేషన్ లొకేట్ అయి ఉంది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి తూర్పు తీరంలో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, అందులో తమిళనాడు ప్రాంతంలో మనకి షెవరాయ్ హిల్స్ అనే హిల్స్ ఉంటాయి. షెవరాయ్ హిల్స్, ఆ షెవరాయ్ పర్వతాల్లో ఒక పర్వత శ్రేణుల్లో ఒక పర్వత శ్రేణి వచ్చేసరికి యారాకుడ్ అనమాట. ఒక పర్వత శ్రేణి, ఒక పర్వతం లాగా. ఇది ఒక ఫేమస్ హిల్ స్టేషన్. ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడు. ఏ కొండలపైన ఉంటుంది అంటే షెవరాయ్ హిల్స్ కొండలపైన ఉంటుంది. అంటే ఏ తీరం అంటే తూర్పు తీరం, ఏ ఘాట్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు. సో షెవరాయ్ హిల్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ పాసెస్ లైస్ అవుట్ సైడ్ ఇండియా. మనకి కింద నాలుగు ఇచ్చాడు ఆప్షన్స్ పాసెస్, అందులో భారతదేశం వెలుపల ఏది ఉంటుంది అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ చూసాం, షిప్కిలా గురించి చూసాము, బారా లచ్చా చూసాము, బోమ్డిలా చూసాము, వీటన్నిటి గురించి చదువుకున్నాం కదండి. ఏ స్టేట్స్లో ఏం పాసెస్ ఉన్నప్పుడు మనం ఇవన్నీ చదువుకున్నాం. అయితే మనము ఈ ఖైబర్ గురించి చదువుకోలేదన్నమాట. సో ఈ ఖైబర్ బేస్ యాక్చువల్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది, ఇండియాలో ఉండదు. వేరేస్ బొమ్మిడిలా, బారాలచ్చపా, షిప్కిలా, దీస్ ఆల్ త్రీ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఆన్సర్ ఖైబర్, ఖైబర్ ఫ్రెండ్స్ ఆన్సర్. ఇండియన్ డెజర్ట్ ఇస్ నోన్ యాస్. మన భారతదేశంలో ఎడారి ఉంది, ఎడారిని ఏమంటాము? థార్ డెజర్ట్ అంటాం. ఇండియాలో ఉన్న ఎడారి పేరు థార్ డెజర్ట్ అంటాము. సో మిగతా డెజర్ట్స్ గురించి కూడా చూసేద్దాము, ఎట్లా క్వశ్చన్ వచ్చింది కాబట్టి. గోబీ డెజర్ట్, గోబీ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది? మనకి పేరులోనే ఉంది, గోబీ మంచూరియా అంటే చైనా, చైనా అండ్ మంగోలియా ఆ ప్రాంతంలో విస్తరించి ఉంటుంది గోబీ డెజర్ట్. సహారా డెజర్ట్ అంటే ఆఫ్రికా. అటకామా డెజర్ట్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? సౌత్ అమెరికాలో ఉంటుంది, చాలా ఫేమస్ ఇది అటకామా డెజర్ట్. థార్ డెజర్ట్ ఇండియా. సో భారతీయ ఎడారిని ఏమంటారు అంటే థార్ అంటారు. ద స్టేట్స్ విచ్ హ్యావ్ కామన్ బార్డర్స్ విత్ చైనా ఆర్. నెక్స్ట్ బార్డర్తో క్వశ్చన్ కూడా మనం బంగ్లాదేశ్తో చూసాము ఆల్రెడీ, పాకిస్తాన్తో ఆల్రెడీ చూసాము, ఇప్పుడు చైనాతో చూస్తున్నాం, కవర్ చేస్తున్నాం. సో మనకు అన్ని రకాల క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు నోట్స్ పెట్టుకొని డైలీ ఈ 10 క్వశ్చన్స్ని చాలా శ్రద్ధతో నోట్ చేసుకొని అవి రివిజన్ చేసుకుంటూ ఉండండి. అంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకోండి క్వశ్చన్స్ని, నేర్చుకోండి. ఎప్పుడన్నా లెర్నింగ్కి ఎక్కడ మనం ఈగో అట్లాంటివి ఏం పెట్టుకోకూడదు. ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనం లెర్నర్స్గా ఉండాలి. అప్పుడు మనం ఆ లెర్నింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలిగితే ఈ హోల్ ప్రాసెస్ చాలా అంటే ఛాలెంజింగ్గా గేమ్. ఇప్పుడు మనం స్పోర్ట్స్ క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం ఎంత స్పోర్టివ్గా తీసుకుంటుంటాం, అంత స్పోర్టివ్గా మనం ఆ దృక్పథంలో ఉండాలన్నమాట ఎప్పుడన్నా ఇవి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు, నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు, చైనాతో బార్డర్స్ ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి. సో మనం ఇది చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎస్ చైనాతో బార్డర్ ఉంటుంది, సిక్కింకి ఉంటుంది చైనా అండ్ బార్డర్, అరుణాచల్ ప్రదేశ్కి ఎస్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్కి కూడా చైనాతో బార్డర్ ఉంటుంది. ఇది మీరు మ్యాప్, పొలిటికల్ మ్యాప్ ఇట్లాంటిది ఒకటి పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. చైనాతో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది, హిమాచల్ ప్రదేశ్కి ఉంది, ఇక్కడ చూసుకుంటే ఉత్తరాఖండ్కి కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్, ఇది అరుణాచల్ ప్రదేశ్ కదా, అరుణాచల్ ప్రదేశ్కి ఉంది. సో వీటన్నిటికీ ఉందన్నమాట. సిక్కిం ఇది, సిక్కింకి కూడా ఉంది. సో ఆల్ ఆర్ కరెక్ట్, 1, 2, 3, 4. 249, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ హిల్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఈజ్. ఇక్కడ కూడా టిప్పికల్ జియోగ్రఫీ క్వశ్చన్ అండి ఇది. మనకి
నాలుగు పర్వత శ్రేణులు ఇచ్చాడు. వెస్ట్ టు ఈస్ట్ పెట్టమంటున్నాడు, అంటే పశ్చిమ నుంచి తూర్పు వైపుగా వీటిని అరేంజ్ చేయమంటున్నాడు. ఆల్రెడీ గారో కాశీ జైంటియా గురించి మీకు నేను అప్పుడు చెప్పాను, నాగాలాండ్లో ఉంటాయని ఒక క్వశ్చన్లో. కాబట్టి దీనికి మనం ఆర్డర్లో ఇది గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. జనరల్గా ఇవి ఏ ఆర్డర్లో వస్తాయంటే, గారో ఫస్ట్ ఆప్షన్. ఓకే ఓకే, మనకి యాక్చువల్లీ ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్ అంటే ఎట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్? ఇది వెస్ట్, ఇది ఈస్ట్, కాబట్టి వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేయమంటున్నాడు ఫ్రెండ్స్. మనకి నాగాలాండ్లో చూసుకుంటే వరుసగా ఇట్లా మనకి పర్వతాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ది గారో, తర్వాతది కాశీ. ఇదే ఆర్డర్లో పేరు పలకడం కూడా గుర్తుపెట్టుకోండి. గారో, కాశీ, జయంతియా, నాగానాలు అన్నమాట, ఎప్పుడైనా వీటి గురించి మనం ప్రస్తావించిన. సో ఆర్డర్లోనే మనం చదివితే ఆర్డర్లోనే గుర్తుంటుంది, ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో వెస్ట్ టు ఈస్ట్, పశ్చిమ నుంచి తూర్పు వైపుగా చూసుకుంటే మొదటి గారో, కాశీ, జయంతియా, నాగా. ఆప్షన్ చూడండి, గారో జయంతియా కాదు, కాశీ ఉండాలి. గారో, కాశీ, జయంతియా, నాగా. 250th క్వశ్చన్. మనం ఆల్రెడీ చైనాతో చూసాము, పాకిస్తాన్తో చూసాము, బంగ్లాదేశ్తో చూసాము బార్డర్స్. ఇప్పుడు నేపాల్తో మాట్లాడుతున్నాము. నేపాల్ దేశంతో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటాయి అని ఇక్కడ అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, నేపాల్తో 5 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటాయి. ఏంటి 5 రాష్ట్రాలు అంటే, 1 ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 వెస్ట్ బెంగాల్, 5 సిక్కిం. సో 1, 2, 3, 4, 5 5 రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దుని పంచుకుంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇందాక మ్యాప్ను చూసాం కదా, నేపాల్ అంటే ఏమొస్తుంది? ఇదంతా నేపాల్ అన్నమాట, ఇదంతా నేపాల్. సో నేపాల్ కనుక మనం చూసినట్లయితే మొదటి ఉత్తరాఖండ్ చూసుకున్నాం అనుకోండి, ఉత్తరాఖండ్ ఉంది కదా మనకు, ఇది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ నేపాల్తో పంచుకుంటుంది కదా, ఎస్ పంచుకుంటుంది. నెక్స్ట్ మనము ఉత్తరప్రదేశ్ చూసుకుంటున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్, ఇది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఉంది కదా నేపాల్తో, ఎస్ ఉంది. బీహార్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇది బీహార్, బీహార్ ఉంది కదా నేపాల్తో, ఎస్ ఉంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇది బ్లూ వెస్ట్ బెంగాల్, నేపాల్తో ఉంది కదా బార్డర్, ఎస్ ఉంది. సిక్కిం గురించి మాట్లాడితే ఇది సిక్కిం కదా ఫ్రెండ్స్, సిక్కిం కూడా బార్డర్ ఉంది కదా ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, 5 రాష్ట్రాలకి మనకి నేపాల్తో సరిహద్దు ఉంటుంది. అవి ఏంటేంటివంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. సో దీంతో 250 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.